హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ధరించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలుంటాయని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి అటువంటి రుద్రాక్షల విశిష్టతను, ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండరంగారావు గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, మీతో మాట్లాడడానికి ఎంతో మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారండి. అలాగే ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లీలా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా లీలా గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అండి. ఏమిటమ్మా? హలో అమ్మ, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందేమో. లీలా గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుందండి. చెప్పండి గురుగారితో మాట్లాడండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2012. అమ్మా అబ్బాయి ఏం చదువుతున్నాడు? అమ్మా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, బాగా డిస్టర్బ్ అవుతుందమ్మా. అది ఏం చదువుతున్నాడు అబ్బాయి, 10th క్లాస్? గురుగారు కాల్ కట్ అయిందండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమః శివాయ. ఏమిటమ్మా, ఏం పేరు అన్నావు? గుణవతి. ఏమిటమ్మా అమ్మాయి ఏం చేస్తుంది? ఒకసారి మీ అమ్మాయి వివరాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం. ముందు చిరంజీవి రామకృష్ణకి అభినందనలు. ఈ రామకృష్ణ ఎవరు నాకు తెలియదమ్మా. ఎందుకన్నానంటే ఇవాళ మార్నింగ్ నేను చూస్తే ఆల్ ఇండియా ర్యాంకర్, 44th ర్యాంకర్ ర్యాంక్ సంపాదించిన ఒక యువకుడు. ఇవాళ నేను చూశాను, చూసిన తర్వాత ఆ పిల్లాడికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం మనందరము చూస్తున్న వాళ్ళందరూ ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి రిక్షా లాగుతూ అబ్బాయిని చదివించాడు. కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద కాలేజీలు, స్కూల్కి వెళ్ళే స్తోమత తనకి లేదు. తండ్రి రిక్షా లాగుతూ ఉంటే కొడుకు సీఏ, ఆల్ ఇండియా 44th ర్యాంక్ సంపాదించిన ఆ రామకృష్ణకి మీ అందరి తరఫున మనం కూడా అభినందనలు తెలియజేస్తాం. చెప్పమ్మా. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/6/1996. అమ్మా 93. ఏమిటమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? అమ్మా ఈ అమ్మాయి శనివారం పుట్టినట్టు తెలుసా కదమ్మా. ఎలా ఉన్నాయి స్టడీస్? అంటే విజయానికి దగ్గరగా కూడా వెళ్తుందని అనుకోవచ్చు కదమ్మా. షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, ఇది సింహరాశి. విజయానికి సింహరాశి అని తెలుసా అమ్మా? రైట్, పర్వాలేదమ్మా. ఇప్పుడు విజయానికి దగ్గరకు కూడా వెళుతున్నామని అనుకోవచ్చు కదా. వివాహ సంబంధాలు చూస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమ్మా, అంటే మరి వయసు వచ్చింది కదమ్మా. పెద్దవాళ్ళు భయం ఏమిటంటే వయసు దాటిపోయిన తర్వాత అవకాశాలు తగ్గుతాయి అని. సో మీ ఆలోచన కూడా కరెక్టే. ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం అవసరం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. అది ఉంటే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భావ వ్యక్తీకరణకు కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అవి విజయవంతం కావాలి అంటే ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. ఈ మీ ఆలోచన కూడా బాగుందమ్మా. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే. పాప వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? వాళ్ళ భయాలకు వాళ్ళకుంటాయి కదమ్మా. ఒక్క రుద్రాక్ష అమ్మ పాపకి, ఒక అష్టమకి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష అమ్మాయికి వేసి చూడండి, అన్ని విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇది సరైన రుద్రాక్ష, ఒకటి వేయండి. శుభం అమ్మా. గురుగారు మరొక లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? కామేశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
సికింద్రాబాద్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా కామేశ్వర గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అండి. ఈశ్వరుని తలుచుకుని లైన్ కనిపాను, కరెక్ట్ గా లైన్ కలిసిందంట. సంకల్పం, సంకల్ప బలం కొండ, సంకల్ప బలం ముందు కొండైనా చిన్నదే. మనం అనుకుంటే, బలంగా అనుకుంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సంకల్పం సిద్ధింపజేస్తాడు, సహకరిస్తాడు మనకి. మన సంకల్పం గొప్పదైతే, అందులో ఈ మాఘమాసం మహాశివరాత్రి ముందు ఒక మంచి రోజు చెప్పండి అమ్మా. ఏమిటి కామేశ్వర గారు? అదే ఎరచి కాకలుగా ఉంటుంది ఒక 4 మంత్స్ నుంచి, రుద్రాక్ష ఏం ధరిస్తే బాగుంటుందని అడుగుదాం. అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. చెప్పండి అమ్మా. 8/3/72. అమ్మా ఎంతమంది పిల్లలమ్మా కామేశ్వర గారు? ఒకడే బాబు అండి, 25 ఇయర్స్ జాబ్ చేస్తున్నాడు. నైట్ 7:40 అండి నేను పుట్టింది. అవునమ్మా, ఆదివారం నాడు రాత్రి. వెడ్నెస్డే వచ్చిందేమో కదండి, రాత్రి 7:40/8/3/72. ఆదివారమే అమ్మా. కామేశ్వర గారు చెప్పండి. ఒక అబ్బాయేనమ్మా? ఒకడేనండి బాబు. ఇది నవమి కృష్ణపక్షం, ఇది గుర్తుందమ్మా? బహుళ నవమి. నవమి కాదండి, అష్టమి రోజున పుట్టినేను. అష్టమి గడియలు విడిపోయి నవమి వచ్చిందమ్మా కృష్ణపక్షం. నేను అష్టమి చూసుకుంటా. పర్వాలేదు, తప్పే ఉంది. కొంచెం అటు ఇటు ఏముంది, ఒక 5 నిమిషాలు, నథింగ్ రాంగ్. ఏముందమ్మా? రాత్రి 7:40 అష్టమి తీయండి. బహుళ అష్టమి గడియలు చూస్తున్నారు అంతేనా? నేను కొంచెం అది రాత్రి కాబట్టి నవమి గడియలు చూశాను. పోని, ధనుసు రాశానమ్మా చూసేది మీరు? వృశ్చిక రాశి అంటే నేను అదే చెప్తున్నాను. నేను మూలా నక్షత్రం మొదటి పాదం చూశాను, మీరు జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం చూశారు. రెండింటికి ఒక 5 నిమిషాలు. ఇక్కడ తిథిలోని అలాగే వస్తుంది, నక్షత్రం అలాగే వస్తుంది కదా? నక్షత్రం అలాగే వస్తుంది, తిథి అలాగే ఉంది. నేను అదే చెప్తున్నాను, మీరు జ్యేష్ఠ 4వ పాదం చూస్తున్నారమ్మా అంటే అంతిమ ఎండ్లో ఉంది కదా, ఎండింగ్లో ఉంది. నేనేం చేశాను, మూలా నక్షత్రం మొదటి పాదం చూశాను, ధనుసు రాశి. పెద్ద తేడా ఉందమ్మా రెండింటికి, లిప్తలు లిప్తలు అంతే కదా. సో ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా మీ జాతకానికి మీకు ఉపయోగపడే రుద్రాక్ష. 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అమ్మ ఈ ఒక్క రుద్రాక్ష ఎప్పుడూ మీ శరీరంలో భాగంగా ఉంచండి అమ్మా, ఎలాంటి నియమాలు లేవు. రుద్రాక్ష ధారణ చేస్తే, రుద్రాక్షలు ధరించి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది. రుద్రాక్షలు ధరించి స్నానం చేస్తే ఆ నీళ్లు రుద్రాక్షల మీదుగా జాలువారి శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది. అన్ని పురాణాలు ఏకకంఠంగా చెప్పే మాట ఇది. అయితే ఈ ఏకాదశముఖి రుద్రాక్ష, ఈ 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ధరించి ఒక్క చెంబుడు నీళ్లు మనం పైనుంచి పోసుకుంటే 11 × 11 121 సార్లు స్వామివారిని అభిషేకించుకునేటువంటి పుణ్యము, ఆ ఫలితము లభిస్తుంది. ఎంత గొప్ప రుద్రాక్ష, ఎంత గొప్ప అవకాశం అమ్మా. అమ్మా కామేశ్వర గారు అవకాశం ఉంటే ఇది ఒక మంచి రుద్రాక్ష ధరించి చూడండి. అది ధరించిన తర్వాత కలిగిన ప్రయోజనాలు మీరు స్పష్టంగా గుర్తించే విధంగా ఉంటుంది. శుభం. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? రవీంద్రనాథ్ గారు. ఓం నమః శివాయ. చెప్పండి చెప్పండి. నా భార్య ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తాను, దాంట్లో దాదాపు 2 నెలల నుంచి దాంట్లో విఫలం అవుతున్నాం. ఇంట్లో వాళ్ళే ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి బాగున్నాము, ఇప్పుడు ఖాళీ ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళే అయిన వాళ్ళే ఇబ్బంది కోరుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చెప్పండి రవీంద్రనాథ్ గారు. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా తెలీదండి, బట్ ఏంటంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో 1976 లో పుట్టానని. 1976 అంటే నా వైస్ ఆఫ్ ది. అవసరం లేదు, మీరు మాట్లాడుతుంటే నాకు ఎలా వినిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అంటే చెంటి పిల్లవాడు
చేతులు కట్టుకొని పెద్దవాళ్ళకి ఫిర్యాదులు చేస్తుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది. ఇప్పుడు మీ బలహీనతలన్నింటినీ బలంగా చెప్పే ప్రయత్నాలు మాని మీ బలాల్ని గుర్తించండి. మనం అవకాశం ఇస్తే మోసం చేయడానికి ఎవ్వరూ వెనుకాడరు. మనం అవకాశం ఇవ్వకపోతే మోసం చేసే అవకాశం ఎవరికీ ఉండదు. మన బలహీనతలే ఎదరవాళ్ళ పెట్టుబడి అని నేను చెప్తూ ఉంటాను. ఇవాళ అవకాశం ఇస్తే తోడబుట్టిన వాళ్ళు కూడా మోసం చేస్తారు. సో మీరు అవకాశం ఇవ్వడం మీది తప్పది. అలాగే డబ్బులు ఇచ్చామంటున్నారు, వాళ్ళు నమ్మేమంటున్నారు, ఇవన్నీ మీ బలహీనతలు, మీ తప్పిదాలు. ఇది స్వయంకృతాలు, వీటిలోంచి బయటికి రండి. అంటే రోమ్లో ఉంటే రోమన్లాగే ఉండాలి, బిఏ రోమన్ ఇన్ రోమ్. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలి. మనం వ్యాపారం చేస్తే వ్యాపారస్తులాగే ఉండాలి, గృహస్థు అయితే గృహస్థులాగే ఉండాలి, ఉద్యోగస్తులు ఉద్యోగస్తులాగే ఉండాలి. ఏ ధర్మాన్ని ఆ ధర్మం పాటించాలి, నమ్మినట్టు నటించాలి, కానీ నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తెలిసియో తెలియకో ఎదరవాళ్ళ మీద పూర్తిగా బేస్ అయ్యి వాళ్ళు చెప్పినవన్నీ వినేసి మనం నమ్మేస్తే ఏదైనా జరగకూడని ఇబ్బంది జరిగితే మీరు చేసిన తప్పుదం వల్ల మిమ్మల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏదైనా మేలు చేస్తే పర్వాలేదు, మీతో పాటు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ మీరు ఏదన్నా తెలిసి కానీ తెలియకుండా ఏదన్నా తప్పు చేస్తే ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకనే మీరు ఏదన్నా నిర్ణయం తీసుకునే ముందు, ఎవరినైనా నమ్మే ముందు ఒక్కసారి మీ ఉన్న స్థితిని, మీ కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకోండి. మోసపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం అవకాశం ఇస్తే మోసగించడానికి ఎవరూ వెనుకాడరు. అది మన తప్పు. అలా జరగకుండా చూడండి, గట్టిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష ఇది ఒక్కటి ధరించండి. ధరించిన తర్వాత మార్పులు గమనించండి. ఇది సరైన రుద్రాక్ష అయితే సత్ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. అమ్మా రాజేశ్వరి గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. మొన్న నిమ్మి కాల్ చేశాను గురుగారు. ఏమిటమ్మా? అదే మొన్న మీరు నవముఖి రుద్రాక్ష వేసుకోమన్నారు. అయితే అది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి విశాఖపట్నంలోని అని. విశాఖపట్నంలో ఈ సంస్థకి ఒక ఆఫీస్ ఉందమ్మా. సాధారణంగా నేను ఎవరు అక్కడికి రండి అని నేను చెప్పను. మీరు అక్కడ ఆఫీస్కి వాళ్ళకి ఫోన్ చేయండి, సరైన రుద్రాక్షలు దొరుకుతాయి. విశాఖపట్నం ఆఫీస్కి ఫోన్ చేయండి. మీకు ఎక్కడుంటారమ్మా మీరు విశాఖపట్నంలో? విశాఖపట్నంలో ఆనందపురం అని ఒక ఊరు. ఇది ద్వారకానగర్ మెయిన్ రోడ్ అమ్మా. అక్కడ ప్రయత్నం చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమిటమ్మా? తర్వాత నాకు శివ రుద్ర తాండవ స్తోత్రం రోజు చదువుతున్నాను గురువుగారు. అదృష్టవంతులు, అదృష్టవంతులు. ఈ శివనామస్మరణ ఎక్కడ జరిగినా అక్కడ అన్ని సంపదలు ఉంటాయమ్మా. ఎలాంటి ఇది లేకుండా కొనసాగించండి. అందులో ఈ మాఘమాసం మహాశివరాత్రి కూడా వస్తుంది. శుభం. హలో, నమస్తే అండి. అలాగే నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరోజిని గారు. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా సరోజిని, ఓం నమః శివాయ. అమ్మా ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా? అబ్బాయి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? ఏమిటమ్మా? నీకు ఇంత పెద్ద కొడుకున్నాడమ్మా, చిన్నపిల్ల మాట్లాడుతుంటే ఎవరో సరోజిని చెప్పమ్మా అంటున్నాను నేను. ఏమిటమ్మా ఎలాంటి ఇబ్బంది ఉంది? 18 ఏళ్ళు కొడుకున్నాడు నీకు. 18 పూర్తయి, 19 ఏళ్ళు వచ్చాయి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిప్లొమా మైనింగ్ సెకండ్ ఇయర్. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా? హెల్త్ పరంగా స్కిన్ ఎలర్జీ ఉంది బాబు. అంతే కదమ్మా, వాడికి పెద్ద పెద్దగా అనుకోవడం ఎందుకు, చిన్న చిన్నవి అయ్యింది. డిస్టర్బెన్స్ బాగుంది కదా, మర్చిపోతున్నా అంటున్నారు గురుగారు ఈ మధ్య. కరీంనగర్ అమ్మా, ఎక్కడి నుంచి అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? అమ్మా ఎక్కడి కరీంనగర్కి వెళ్ళి మాట్లాడు అమ్మా. ఒకసారి వీలైతే మీ అబ్బాయిని తీసుకొని రమ్మా. నేను తనతో, అంటే పిల్లలకి చదువు అవసరం, నేను రమ్మడానికి వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి ఉండవు, కానీ వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. నేను మా అబ్బాయితో మాట్లాడతాను. మీరు మాట్లాడితే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, అంతకంటే ఇంకేదో కాదమ్మా. నా దగ్గరకు ఒకసారి తీసుకురండి, తనని కౌన్సిలింగ్ చేసి నార్మల్ అయ్యి మీకు నార్మల్ చేసి మీకు అప్పు చెప్తాను. ఆల్ ది బెస్ట్ గురుగారు. అలాగే మీరు గురువారం శనివారం వైజాగ్ విజయవాడ పర్యటనకి వెళ్తుంటారు కదండి, పర్యటన వివరాలు తెలియజేస్తారా? అలాగే మీకు అవార్డుల ప్రధానోత్సవం ఉంది కదండి బ్యాంకాక్లో. అంటే నేను అది రేపు రాత్రికి బ్యాంకాక్ వెళ్తాను, థాయిలాండ్ ప్రభుత్వం థాయిలాండ్లో. సో రేపు విజయవాడ వెళ్ళాలి, వెళ్తాను.
ఇక శనివారం విశాఖపట్నం నా బదులుగా మా అమ్మాయి వెళుతుంది, ఇక్కడ నుంచి మా అమ్మాయి వస్తుంది. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు తను చాలా నాకంటే బాగా కూడా అనలైజ్ చేస్తుంది అని అంటున్నారు. సో నాకంటే బాగానో నాకు తక్కువ లేకుండానో మొత్తానికి అయితే చేస్తుంది. అలాగే తను కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎవరి దగ్గర ఏమి తీసుకోవడం కానీ అపాయింట్మెంట్స్ కానీ ఏమి ఉండవు. సో ఒక్కొక్క పేరే విశాఖపట్నంలో మీరు నమోదు చేయించండి. ఎందుకంటే తనకు ఎక్కువ సమయం ఇస్తే బాగా డీటెయిల్డ్ అనలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది తను. ఒక్కొక్క పేరే రాయించండి. ఇక విజయవాడ మాత్రం నేను రేపు ఉంటాను, రేపు విజయవాడలో ఉంటాను. ఇక రేపు రాత్రికి థాయిలాండ్ పెడతాను, తర్వాత ఒక్కరోజే థాయిలాండ్లో ఉండేది, మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడికి వస్తాను. ఈ అవార్డులు అంటే ఇవన్నీ మన బాధ్యతలు పెంచుతాయి, గర్వపడడానికి కాదమ్మా ఇవాళ్ళని, ఇవాళ నాకు ఏం కొత్త కాదు, వెళ్ళకపోతే రాంగ్ మెసేజ్ వెళుతుంది, గర్వం పెరిగింది అనుకుంటారు. సో అందుకనే ఇంకా మనకి బాధ్యతలు పెరుగుతాయి అలాంటివి వెళితే. సో నా రూమ్లో చూస్తే అసలు ఎక్కడ, నాకేమో పుస్తకాలంటే ఇష్టం చదువుకోవాలని, నా రూమ్లో మా కన్సల్టేషన్ రూమ్లో హైదరాబాద్లో ఇవన్నీ వీటితోనే నిండిపోయి ఉంటాయి, ఎక్కడ పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా నాకు అవకాశం ఉండదు. సో ఇవి కొత్త కాకపోయినా అవి బాధ్యతలు పెంచుతూ ఉంటాయి, వెళ్ళక తప్పదు వెళ్తాం. ఓకే గురు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మా తరపు నుంచి, మా హిందూ ధర్మ ప్రేక్షకులందరి తరపు నుంచి గురు గారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తల్లిదండ్రులు ఎంత ఇదో పాపం, వాళ్ళ గురించి ఎప్పుడు అడగరు, పిల్లల గురించి. ఏమిటమ్మా అమ్మాయి ఏం చేస్తోంది? అదే చదువు అయిందండి, మ్యారేజ్ చేశానండి, కొంచెం మా భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉన్నారు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా గంగాభవాని గారు. 11/3/93 అండి. ఎంతకాలం అయిందమ్మా వివాహం అయ్యి? 3 సంవత్సరాలు అవుతుందండి. వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయింది అమ్మ. లక్ష్మీవారం గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, పాప బాబునండి. తదియ కృష్ణ ఎవరు పెద్ద ఇందులో? బహుళ తదియ పాప అండి. ఇది కన్యారాశి హస్త నక్షత్రము. అబ్బాయి ఏం చేసేవారమ్మా? స్వాతి నక్షత్రం అని పాపది. టైం ఏమిటమ్మా, సాయంత్రమా? రాత్రి 10:45. అప్పుడు కన్యా కాదు, తులారాశి స్వాతి నక్షత్రం. రైట్ 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 అమ్మా. అబ్బాయి ఏం చేసేవారమ్మా, అల్లుడు గారు ఏం చేస్తున్నారు? అబ్బాయి సాఫ్ట్వేర్, ఆస్ట్రేలియాలో ఉంటారండి. అమ్మాయి కూడా అక్కడేనమ్మా? అక్కడే ఉన్నారు ఇప్పుడు? 2 సంవత్సరాలు బట్టి మన దగ్గరే ఉందండి. అదేమిటమ్మా, పెళ్ళి 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళ నుంచి అమ్మాయి ఇక్కడే ఉంటే ఎట్లాగమ్మా? అదేం సమస్య, వెళ్ళంటుందండి అసలు, మరి ఏటో ఆమె చూసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది అంటున్నాను. మీరు అమ్మాయి ఇప్పుడు ఆడపిల్లలు వివాహ సమయంలో ఎన్నో ఆశలు ఆలోచనలతో కొత్త జీవితం, కొత్త అత్తవారింటికి, కొత్త సంసారం కోసం ఎన్నో ఆశలతో అడుగు పెడతారు. అమ్మాయి వెళ్ళను అంటుందంటే ఎంతో భయపడి ఉంటుంది, ఏదో కారణం ఉండి ఉంటుంది. బలవంతంగా ఫోర్స్ఫుల్గా అమ్మాయిని పంపించే ప్రయత్నం చేయకండి అమ్మా. ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికి, ఓ మంచి సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఎవరి దగ్గరికన్నా తీసుకువెళ్ళండి. కారణం తెలుస్తుంది, ఏం చేయాలో వాళ్ళు తెలియజేస్తారు. లేదు వీలైతే మీరు హైదరాబాద్ తీసుకురాగలిగినా, విజయవాడ తీసుకురాగలిగినా నా దగ్గరికి, నేనన్నా అమ్మాయితో మాట్లాడతాను. అనవసరమైన ఫోర్స్ఫుల్గా అమ్మాయిని పంపించే ప్రయత్నం చేయకండి అమ్మా. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా ఈ త్రయోదశి. అవకాశం ఉంటే ఇది ఇవ్వండి, లేకపోతే సింపుల్గా ఓ నవముఖి రుద్రాక్ష, అమ్మవారి స్వరూపం, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా. శుభం, మీరేమీ ఆందోళన పడాల్సిన ఈ విషయం లేదు. ఆల్ ది బెస్ట్. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా విజయలక్ష్మి గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురు గారు. ఏమిటమ్మా? నాది డేట్ ఆఫ్ బర్త్ 2/2/61 అండి. 61. ఏమిటమ్మా చెప్పండి. గురువారం నాడు పుట్టినట్టు మీకు తెలుసు అనుకుంటా. అది ఏకాదశి కృష్ణపక్షము, బహుళ ఏకాదశి ధనుస్ రాశి.
ఒకే ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేయండి అమ్మా. విజయలక్ష్మి గారు 11 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ, ఏకాదశముఖి నవముఖి రెండిట్లో ఏదో ఒకటి ఆరోగ్యానికి మంచిది. ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా, అది కానీ నవముఖి అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. మీ జాతకానికి పెర్ఫెక్ట్ సూట్ అయ్యేటువంటి రుద్రాక్షలు రెండు. అది వేసిన తర్వాత కలిగిన మార్పులు ఏమిటో మీరు చూడండి. సరైన రుద్రాక్ష, అది అసలైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో ధారణ చేయండి. ఆ ఫలితాలు బాగుంటాయని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. తిరుమలేశ్ గారు నమస్కారం. ఓం నమ శివాయ. అయ్యో, అదైనా పూర్తిగా చెప్పండి. అన్ని సగం సగం చెప్తే పర్వాలేదు కానీ 5 అక్షరాలు కరెక్ట్ గా చెప్పండి. శివ పంచాక్షరి. ఓం నమః శివాయ. వెరీ నైస్, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. తిరుమలేశ్ అండి, వరంగల్ నుంచి. చెప్పండి తిరుమలేశ్ గారు, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 5/5/1993. 5/5/1993. ఏం చేస్తున్నారండి? ఇంజనీరింగ్ అయిపోయానండి, ఇప్పుడు ప్రెసెంట్ ప్రిపరేషన్ లో ఉన్నాను. యా, వెనస్డే పుట్టి, వెనస్డే బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. అది పున్నమి రోజు కూడా, అంటే చతుర్దశి. మీరు పుట్టినప్పుడు పౌర్ణమి గడియలు వచ్చాయి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయండి. తిరుమలేశ్ గారు ఆన్సైట్ ట్రై చేస్తున్నారా? అరే పూర్తిగా చెప్పండి, అన్ని సగం సగం చెప్తే ఎట్లాగా? వెరీ నైస్. అంటే మీ జాతకం చాలా బాగుంది, హుషారుగా ఉండండి అని చెప్దామని నా ఉద్దేశం. మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో మీరు ఉంటారు. చాలా పాజిటివ్గా జాతకం ఉంది. వీలైతే ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, చాలా బలంగా ఉంది. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఒకవేళ ఇది కుదరకపోతే దీన్ని ప్రత్యామ్నాయ రుద్రాక్షగా ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. రెండిట్లో ఏదో ఒకటి వేయండి, మార్పు మీరు గమనిస్తారు. శుభం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు స్వరూప గారు? గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువారు. ఏమిటమ్మా? నాకు కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటుంది గురువారు, ముఖాల నొప్పులు నడవస్తలేదు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? ఇబ్బంది అవుతుంది, నేను ఇందాల పని చేసుకుంటా అయ్యా, నాకు ఏం లేదు. నాకు కొంచెం నాకు నడుచుడు కష్టం ఉంది, నాకు భర్త లేదు, ఇద్దరు పిల్లలు దానికోండి, బాగా కష్టమైంది. కరీంనగర్కి వెళ్ళి మాట్లాడుతున్నావు అమ్మా? అమ్మా ఎవరినైనా పంపించగలవా హైదరాబాద్? అయ్యా పేరేమిటమ్మా? నా పేరు స్వరూప. స్వరూప అమ్మ, స్వరూప కరీంనగర్ అని చెప్పి మా ఆఫీస్కి ఎవరికన్నా పంపిస్తే హైదరాబాద్ ఆఫీస్కి, నేను ఈ మోకాల నొప్పులకి అది పెయిన్ ఆయిల్ ఒకటి ఉచితంగా ఇస్తాను, రుద్ర తైలం అని ఉంటుంది, అలాగే ఒక రుద్రాక్ష ఒకటి ఇస్తాను వేసుకోవడానికి, రిలీఫ్ వస్తుంది, ఏమీ ఆందోళన పడక్కర్లేదు, దీనికి ఏమీ పే చేయ ఈ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఎవరినైనా మనిషిని స్వరూప కరీంనగర్ అని రాసి పంపించమ్మా, నేను మాట్లాడతాను. ఏమ్మా మీ నెంబర్ కూడా ఇప్పుడు నేను తీసుకుంటాను, మా వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. అది ఎలా ఆయిల్ ఎట్లా అప్లై చేయాలి, అది ఎలా చేయాలనేది వాళ్ళు చెప్తారు, అది వాడమ్మా మంచి ఫలితం వస్తుంది. ఒక రుద్రాక్ష కూడా పంపిస్తాను. శుభం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో మేడం. హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఉదయశ్రీ అండి. ఎక్కడ నుంచి మాట్లాడదాం? నమః శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా? ఇదో లోగా చేశానండి, మా అబ్బాయి గురించి చేశాను. అయితే 6/5/11 ముఖాల రుద్రాక్ష వేయాలన్నారు కదా మీరు, అయితే అవి కొంచెం ఒరిజినల్ మాకు ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియదు. ఇక్కడ షాపులలో అంటే అవి బాగుండవు కదండి. 6/11/1 అమ్మాయి, అబ్బాయికి వివాహం అవ్వలేదమ్మా? వివాహం కాలే, ఆరోగ్యం గురించి ఇవన్నీ గురించి అడిగాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను హైదరాబాద్ లో ఉంటామండి, హర్షనాపురంలో ఉంటాం. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ, జనరల్ గా నేను అక్కడికి రమ్మని ఎవరికి చెప్పను, కానీ మీకు మంచి రుద్రాక్షలు అక్కడే ఉంటాయి. అసలు సోమాజి కూడా మీరు ఫోన్ చేయండి, నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళకి ఫోన్ చేయండి. అక్కడ చేసి తెలుసుకోమని. అక్కడ సోమాజి కూడా ఎర్రమంజిల బస్ స్టాప్ పక్కన, నేను అక్కడే ఉంటాను. నేను కూడా ఓకే సార్. ఇట్లా మరి నేను సాధారణంగా చెప్పను, నాతో చెప్పిస్తున్నాను. ఏమిటమ్మా? కొంచెం కాస్ట్ బాగుంది.
కంటే తక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక సంస్థలు అసలైనవి ఉంటాయి. ఇంతకంటే నాతో చెప్పించకండి, బాగుంటుంది. రైట్ రైట్ అమ్మా. ఒకవేళ మూడు వేయలేకపోతే ఒకటే వేయండి, తర్వాత చూద్దాం. ఈశ్వర అనుగ్రహం కలిగిన తర్వాత మిగిలిన యాడ్ చేద్దాం. కష్టమైతే రైట్. గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయో మరొకసారి మా కోసం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.